వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. సరిగ్గా తర్వాతి అంశం అమరావతి విషయంలో ఏం జరుగుతోంది, హైకోర్టులో జరిగినటువంటి కీలక పరిణామాలు, దీనికి సంబంధించి గాంధీ సిద్ధంగా. యా గాంధీ, ఏంటి వాళ్ళు మొత్తానికి 27వ తారీఖుకి వాయిదా పడినట్లుంది, ఏంటి ఏం జరిగింది? రాజధాని వికేంద్రీకరణ అలాగే సిఆర్డీఏ రద్దు, ఈ రెండు బిల్లులను కూడా ఉపసంహరించుకున్నట్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. ఆ అసెంబ్లీలో ప్రకటించడానికి ముందు అడ్వకేట్ జనరల్ గారు ఆ రోజున వారం రోజుల క్రితం హైకోర్టులో కూడా ఆ రోజు వాయిదా సందర్భంగా ఆయన కూడా ఒక హైకోర్టులో ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. మెసేజ్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే అక్కడ అసెంబ్లీలో మంత్రులు అలాగే ముఖ్యమంత్రి కూడా ఈ ఉపసంహరించుకుంటాం అని చెప్పి చెప్పారు. దాని తర్వాత మర్నాడు దానికి ఒక చర్చ పెట్టి దాన్ని ఆ సభలో కూడా ఆమోదింపజేయడం జరిగింది, ఈ రద్దులన్నింటినీ కూడా. అట్లాగే శాసనమండలి బిల్లులు ఇవన్నీ కూడా ఒకసారి రద్దు చేస్తున్న కూడా ఉపసంహరించుకున్నట్టు కూడా చెప్పారు. అయితే దాన్ని తీసుకొచ్చి ఆ మర్నాడు అడ్వకేట్ జనరల్ గారు అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు సబ్మిట్ చేశారు. దాని క్లారిటీ కోసం ఈ రోజుకి విచారణ వాయిదా వేశారు. ఎందుకంటే ఈ నెల రోజు కూడా జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఆడిటర్ జనరల్ అడ్వకేట్ జనరల్ ఉపసంహరించుకుంటుంది గవర్నమెంట్ అని చెప్పి మెసేజ్ చెప్పారో అప్పటి నుంచి దాన్ని మళ్ళీ ఒక వారం రోజులకి వాయిదా వేసి ఈ రోజు మళ్ళీ ఆ కేసు బెంచ్ దగ్గరకు వచ్చింది. అయితే ఈ సందర్భంగా సభలో ఆమోదించినప్పటికి కూడా గవర్నర్ యొక్క ఆమోదం ముద్ర కావాలని చెప్పి దాన్ని పెండింగ్లో పెట్టడం జరిగింది. అంటే గవర్నర్ అయితే ప్రస్తుతం అనారోగ్య కారణాల వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కాబట్టి ఇంకా దానికి సంబంధించి ఫర్దర్ యాక్సెప్టెన్స్, గవర్నర్ యాక్సెప్టెన్స్తో పాటు దానికి సంబంధించిన కొంత ఫర్దర్గా కొన్ని డౌట్స్ అనేది క్లారిఫై చేయాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఎందుకంటే వేసిన 57 పిటిషన్లు కూడా అమరావతి రాజధానిగా కొనసాగించాలని కొంతమంది వేశారు, అట్లాగే బిల్లును రద్దు చేయాలని చెప్పి కొంతమంది వేయటం జరిగింది. డిఫరెంట్ డిఫరెంట్ బిల్స్ అన్ని వేయటం జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకుంటాం, మళ్ళీ కొత్త బిల్లు మళ్ళీ రీఫర్బిష్ చేసి మళ్ళీ కొత్త బిల్లు తీసుకొస్తామని చెప్పి చెప్పారు. కాబట్టి ఆ కొత్త బిల్లు విషయంలో, కొత్త బిల్లు విషయాన్ని ఇప్పుడు కోర్టు దీన్ని విచారణ తీసుకుంటుందా, లేకపోతే ఇది ఆల్రెడీ ఉపసంహరిస్తున్నారు కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసి దీన్ని ఈ కేసులన్నింటి కూడా స్టక్ డౌన్ చేస్తుంది అనేది మనం వేచి చూడాల్సింది. అయితే ఒక నెల టైం ఇచ్చారు కాబట్టి ఈ లోపల ప్రభుత్వం ఏం ఎక్సర్సైజ్ చేస్తుంది, ప్రభుత్వం ఇంకా ఫర్దర్గా కోర్టు ధర్మాసనం అడిగేటువంటి ప్రశ్నలకి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది, ఏ రకమైనటువంటి గైడ్ లైన్స్ అనేది చెప్తుందా, లేకపోతే మళ్ళీ ఇంకొక బిల్ని పెడతామని చెప్పి చెప్తారా అనేది ఇంకా ఈ నెల రోజుల వ్యవధిలో దీని మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే బిల్లు రద్దు అనగానే మొత్తం అమరావతి వచ్చేసింది అనేటువంటి అంశం కాకుండా కోర్టు పరంగా ప్రొసీజర్ ప్రకారంగా ఏ రకంగా జరగాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ విచారణ అయితే మాత్రం కొనసాగిస్తున్నారు. రైట్ గాంధీ, మొత్తానికి ఎక్కడైతే గతంలో రెండు సభలు ఆమోదించారని చెప్పి గవర్నర్ ఆర్డినెన్స్ చేశారో, ముందు ఆ ఆర్డినెన్స్ గవర్నర్ గారు చేసినటువంటి ఆర్డినెన్స్ను ఉపసంహరించుకున్న తర్వాత వాద ప్రతివాదనలు విన్నాము, అప్పుడు దానికి సంబంధించినటువంటి డెసిషన్ తీసుకుంటామని తెలియజేస్తూ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీలో ఏదైతే సిఆర్డీఏలో దాని నిబంధనలకు లోబడి లోపల పనులు చేసుకోవచ్చు, సిఆర్డీఏలో వర్కులు కొనసాగించవచ్చు అని చెప్తూనే ఎక్కడైతే గతంలో ఇక్కడ ఉన్నటువంటి వాటిని బయటికి తరలిస్తున్నారు అనేటువంటి చెప్పినటువంటి వాటికి బయట మూడు రాజధానుల ప్రక్రియకు సంబంధించి ఎక్కడైనా బయట వీటికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ అట్లాంటివి చేయకూడదు అని కూడా న్యాయస్థానం ఆదేశించినట్లు న్యాయస్థానం ఈరోజు చెప్పినట్లు సమాచారం. దీనికి సంబంధించి ప్రభుత్వం అంటే గతంలో మూడు రాజధానులు లేదా వికేంద్రీకరణ కట్టుబడి ఉన్నాము, త్వరలోనే మరింత పకడ్బందీగా దీన్ని తీసుకొస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో న్యాయస్థానం కూడా వాటన్నిటిని కూడా పరిశీలిస్తాము అని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. సరే, వీటికి సంబంధించినటువంటి చాలా పిటిషన్స్ ఉన్నాయి, ఆయన ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, వాటన్నింటిని కూడా తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే గాంధీ, థ్యాంక్ యూ. సరే, తర్వాత అంశం సార్, కొడుకు పట్టించుకోవడం లేదని కలెక్టర్ ముందు ఒక కన్నతల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. నెలల తరబడి తిరిగినాగానే ఎవరు పట్టించుకోవడం